మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ రెండవ సంవత్సరం వారికి నియమింపబడిన 13వ పాఠము నాలుగు జీవుల సారాంశము. ప్రకటన గ్రంథం అనగానే అనేక మంది జరగబోయే విషయాలు మాత్రమే చెప్పేదిగా భవిష్యత్ గ్రంథంగా మాత్రమే దీనిని ఆలోచిస్తున్నారు. కానీ అది తప్పని మనం చెప్పవచ్చు. ఎలాగనగా మిగతా 65 పుస్తకాలలో ఉన్న భవిష్యత్తు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు చెబుతున్న మాటలు కాబట్టి ఇందులో రాయబడిన సంగతులు భూతకాలము వర్తమానము భవిష్యత్తులో ఉన్న సంగతులు ఉన్నాయని మనం చెప్పవచ్చు. వధించబడిన గొర్రెపిల్ల అన్నట్టు అక్కడ రాయబడినప్పుడు అది జరిగిపోయిన సంఘటన. ఇలా జరగబోయే సంగతులు ఉన్నాయి, జరుగుతున్న సంగతులు ఉన్నాయి, జరిగిన విషయాలు ఉన్నాయి. వీటి గురించి ఇక జరగబోయే విషయాల గురించి ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారు చెప్పటం పరిశుద్ధాత్మ చేత అలంకార భాషలో రాయటం జరిగింది. ఈ నాలుగు జీవుల సారాంశం కూడా జరగబోయేవిగా కనపడుతున్నాయి చెప్పినప్పటి నుండి చూద్దాం. ప్రకటన గ్రంథం 4:6-7 వచనాల్లో ఈ నాలుగు జీవుల గురించి రాయబడింది. ప్రకటన 4:6-7, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇలా ఈ నాలుగు జీవులు సింహాసనం, దేవుడు తండ్రి అయిన దేవుని సింహాసనము క్రింద ఈ నాలుగు జీవులు ఉన్నాయి. ఈ నాలుగు జీవులు ఏ రూపాల్లో ఉన్నటువంటి వాటిని పిలుస్తున్నాయో చూస్తే 6 వెళ్ళేసరికి ఆ జీవులు ఏం చేస్తున్నాయో చూద్దాం. ప్రకటన గ్రంథం 6 మొదటి వచనంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులు రమ్ము అని ఒకటి ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇక్కడ మొదటి జీవి అంటే సింహాసనం క్రింద ఉన్నటువంటి మొదటి జీవి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పగా ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్న ఒకడు విల్లు పట్టుకొని జయించుటకు బయలు వెళ్ళాను అని వ్రాయబడినది. అంటే దేవుని సింహాసనం కింద ఉన్నటువంటి జీవులు పిలిచినప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనలను ఈ గుర్రాల మీద కూర్చున్న వాడిని చెప్పటం జరుగుతుంది. మొదటి జీవి సింహము పిలవగానే తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు విల్లు పట్టుకొని జయశాలిగా వెళుతున్నటువంటి దాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఆ విల్లులో అంబులు లేవు, బాణము లేదు. అంటే ఇక్కడ సింహము పిలిచినప్పుడు తెల్లని గుర్రం కనబడినప్పుడు అక్కడ వచ్చేటువంటిది ఒక అసలు నకిలీ అన్నారు, రెండుగా కనపడుతున్నాయి. విల్లు అన్నది విల్లులో అంబు లేదు, బాణం లేదు కాబట్టి ఇక్కడ నకిలీగా మనం చూడవచ్చు. అంటే ప్రపంచంలో నకిలీ అనేది దేవుని అసలైన దాని మీద నకిలీ పుట్టడం జరుగుతుంది. అపవాది కూడా దేవునిలాగే మరి నకిలీని పుట్టించటం మనం చూస్తున్నాం.
అసలు కంటే నకిలీయే బాగున్నట్టుగా కనపడుతూ ఉంది. అసలు ఎక్కువ రేటు ఉంటే నకిలీ తక్కువ రేటుగా ఉంటుంది, దానిలాగే ఉంటుంది. తెలుపు అనగా కనపడేదంతా తెలుపు కాదు, కనుక తెల్లని గుర్రం అనగానే తెలుపు అనేది భ్రమపడకూడదు, కానీ తెలుపు వేషములో ఉన్న నలుపు అన్నమాట. సాతానుడు కూడా మరి దెయ్యం దేవునిలాగే ప్రవర్తిస్తూ ఉన్నది. మొదటి పేతురు 5:8 గర్జించు సింహములే ఎవరిని మింగుదున అపవాది తిరుగుతున్నది. యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహం అయితే అపవాది కూడా గర్జించు సింహములాగా వేషం వేసుకున్నది. ఇక దేవునికి గుడులుంటే దీనికి గుడులు గోపురాలు లేవు, కానీ దేవుని పేరు మీద ఉన్నటువంటి గుడులన్నీ ఇదే స్వాధీనం చేసుకొని వాటిని తన ఆలయాలుగా చేసుకుంది. మనుషులేమో దయ్యమంటే శ్మశానంలో ఉంటుంది, తెల్లటి చీర కట్టుకొని ఉంటుందని భ్రమపడుతున్నారు, కానీ అది కనిపించకుండా గుడుల్లోనే ఉండేసింది. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు అనే సూత్రాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ సాతాను తెల్లని వేషం వేసుకుంది. 2 కొరింథీయులు 11:4 ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. కనుక సాతాను దేవుని వేషం కూడా వేసుకుంటుంది. అందుకే 2 థెస్సలోనికి 2:4 ఏది దేవుడు అనబడినో ఏది పూజించబడినో దాన్ని అంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను కనుక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకండి అని పౌలు గారు దశలోనికి రాస్తున్న సంఘానికి చెబుతూ ఉన్నాడు. అపవాది దేవుని ఆలయంలో కూర్చున్నాడు, మనుషులు కట్టుకున్న గుళ్ళనే దేవాలయంలోనూ కూర్చున్నాడు. మానవ దేహం దేవుని ఆలయంగా ఉండాలి, దీనిలో కూడా వాడు కూర్చొని కార్యక్రమాలు చేస్తున్నాడు, అంతా మోసం చేస్తున్నాడు. ఇక్కడ తెల్లని గుర్రం మీద జయశాలిగా విల్లు పట్టుకొని కూర్చుంది, కానీ అంబులు లేవు, అంబులు పొది లేదు. సినిమాల్లో హీరో కత్తి పట్టడు, కానీ అది ఒక నకిలీ డూప్లికేట్ కత్తిగా ఉంటుంది. సాతాను కూడా అంతే, కనుపరుస్తున్నాడు అంతే. నకిలీ స్థానము, నకిలీనే ప్రథమ స్థానానికి తీసుకొచ్చాడు. ఇక కరెన్సీ నోట్లలో నకిలీ 500, 200 రూపాయల నోట్లు డూప్లికేట్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలో అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా ఈ యొక్క నకిలీ వల్లనే, నకిలీ డాలర్ల వల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక క్రీస్తు సువార్త విషయంలో కూడా నకిలీని సాతాను దించేసింది. గలతీ 1:6-7 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తట్టుకు మీరు తిరిగి చూడగా, వీడి తిరుగుట చూడగా ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరున్నారు. కనుక ఈ యొక్క మొదటి శతాబ్దం తర్వాత సంఘం అవతరించిన తర్వాత మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అసలైన బోధ ఇప్పుడు మరుగైపోయి 21వ శతాబ్దం వరకు నకిలీ బోధ అంతటా కూడా వ్యాపించింది. ఈ నకిలీ బోధ వల్ల ఈరోజు క్రైస్తవ్యం చీలిపోయి పెద్దల పారంపర్యాచారాలు పాటిస్తున్నారు. వాటిని వదిలి చాలామంది క్రైస్తవులు సత్యములనికి రాలేకపోతున్నారు. సాతానుడు భిన్నమైన బోధలో దేవుడు ఎవరో తెలియకుండా చేసేసి, యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా, పరిశుద్ధాత్మని గురించి అంతకన్నా తెలియకుండా చేసేసింది. దేవుడు కనపడతాడని చెబుతుంది, ప్రార్థన చేయమని చెబుతుంది, ఎవరికి చేయాలో తెలియకపోయినా చేయమని చెబుతుంది. సంఘం అంటే తెలియకుండా చేసేసింది, ఆరాధించడం తెలియకుండా తెలిసింది. కనుక నకిలీ బోధ విస్తరించిపోయింది. ఎందుకంటే 2 కొరింథీయులు 4:4 అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు సాతాను గుడ్డితనము కలుగజేసింది. కనుక భిన్నమైన సువార్త ప్రబలమైపోయింది. మరి జయశాలి పీడి సుందరా గారు వచ్చి క్రీస్తు సంఘముగా బీఓయూని స్థాపించి సెమినార్స్ను నిర్వహించడం జరిగింది. ప్రజల మధ్యకు వెళ్ళి నిజమైన బోధను బయటపెట్టి తప్పుడు బోధల్ని బయటపెట్టడం జరుగుతుంది. అయితే అందరూ చాలామంది సుందరా గారు విమర్శిస్తారని అంటున్నారు, కానీ అది విమర్శ కాదు, కానీ తప్పుదిద్దుట అనేది మనకి వాస్తవం కనబడుతుంది. నకిలీ బోధ చేస్తున్నప్పుడు చూస్తూ ఎవడో ఊరుకోకూడదు. కనుక జయశాలి గారు ఊరుకోకుండా నకిలీ బోధను ఖండిస్తూ దేవునికి
జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేస్తున్న అపవాది బారి నుండి కాపాడుతున్నాడు. సాతాను ఇది వరవలేక అనేక ఆటంకాలు కలిగిస్తుంది, అందుకే అనేకులను క్రీస్తు విరోధులుగా మార్చేసింది. మొదటి యోహాను 2:18లో చిన్నపిల్లల రెద్ది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి అన్నారు. కాబట్టి సాతాను ఒరిజినల్ స్థానంలో డూప్లికేట్ని ప్రవేశపెట్టి క్రీస్తు స్థానంలో క్రీస్తు విరోధుల్ని తయారు చేసింది. ఒకే బైబిల్ అయినప్పటికీ రకరకాలుగా బోధించే విధంగా మార్చేసింది. దేవుడు అల్లరి కర్తగాడని బైబిల్లో ఉంటే పాటలు పాడిస్తూ స్టేజ్ మీద డ్యాన్సులు వేయిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇలా చేస్తూ 3000 శాఖలకు క్రైస్తవాన్ని విడగొట్టింది. ఇక బీఓఏ వరకు మాత్రమే ఈ నకిలీ బోధ గురించి తెలుసుకునే అవకాశం ఈరోజు వచ్చింది. దీన్ని పారద్రోలటానికి ప్రతి క్రైస్తవుడు ఒరిజినల్ వీర సైనికుల వల్లే యుద్ధం చేయాలి. ఇక రెండవ జీవి దూడ. ప్రకటన గ్రంథ 6:3లో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్మని రెండవ జీవి చెప్పుకుంటున్నప్పుడు ఎర్రందైన వీర గుర్రం బయలువెళ్ళిన మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా జేటికి గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడేను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడేను. దూడ అనగానే పాత నిబంధనలో మనం బలి చేయటానికి ఉపయోగించేదిగా చూస్తాం. ఇక్కడ ఎర్రని గుర్రం వస్తుందంటే రక్తపాతం సృష్టించటం ప్రపంచంలో మనం కనబడుతుంది. ఎరుపు అనగా రక్తపాతం, రెడ్ లైట్ వేస్తే డేంజర్ అని అర్థం. కనుక ఇక్కడ రెండవ జీవి రమ్ము అనగానే దూడ ప్రపంచంలో జరుగుతున్న ఎర్రని గుర్రాన్ని సూచించు రక్తపాతం సమాధానం లేని స్థితి కనబడుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగి రక్తపాతం సృష్టించుకుంటున్నారు. అమెరికా, ఆఫ్ఘాన్, ఇరాక్, కువైట్, ఇండియా, పాకిస్తాన్ మొదలగు దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ గుర్రం మీద కూర్చున్న వారిని వలననే ఈ పరిస్థితులు ప్రపంచంలో కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అపవాది నరహంతకుడిగా కనపడుతూ వీళ్ళ చేత యుద్ధాలు జయిస్తూ మనుషులను చంపుతున్నాడు. యోహాన్ 8:44లో వాడే సాతానుడు. ఇక ఎర్రని గుర్రం మీద కూర్చొని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు. ఒకరితో ఒకటి సమాధానం లేకుండా ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి వీడి ప్రభావం బీఓఏ మీద కూడా పడి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం మోసపరుస్తూ మత్తయి 24:24లో దేవుని కోసం బతకడానికి ఏర్పాటు చేయబడిన వాడిని కూడా తన వెంట ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మత్తయి 5:22-25, నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, నీవు బలేర్పించటకు బలిపీఠం వద్దకు వెళ్ళినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే వెంటనే ఆ బలిపీఠం అర్పణ విడిచిపెట్టి సమాధానం పడాలంటున్నాడు. కనుక సమాధాన మనసును ధరించుకోవాలని సమాధానం కలిగి ఉండని పోరాడండి అంటున్నాడు దేవుడు. ఈరోజు క్రైస్తవులను చెప్పుకొనిచున్న వారికి కూడా సమాధానం లేదు. ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు. క్రైస్తవుల మధ్య గొడవలు, ఆస్తుల కోసం ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. దానికేయో పాలు అన్నయ్య డేవిడ్ రాజును అతని కుమారుడు ఆస్తి కోసం చంపివేయటం జరిగింది. ఆ తర్వాత గుంటూరులో యుమ్మానీలన్న ఆయన్ని ఈ యొక్క ఆస్తుల కోసమే ఈ పదవుల వాళ్ళ కోసం చంపివేయటం కూడా జరిగింది. మత్తయి 24:6-7 యేసుప్రభు ముందే చెప్పాడు, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదు, రాజ్యం మీదకి రాజ్యం లేచును అన్నాడు. కనుక యేసుప్రభు చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. సద్దాం హుస్సేన్ 1990 కువైట్పై యుద్ధం చేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. దీనికి కారణం ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఎర్రని గుర్రం మీద కూర్చున్న పరిస్థితి. ఇక ప్రపంచంలో శాంతి లేకుండా చేసి ఒకరినొకరు చంపుకునేలా చేస్తున్నాడు అపవాది ఈ గుర్రం మీద కూర్చున్న వాని వల్లే. ఎన్నో యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఇక మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే మొత్తం సర్వనాశనమే. యాకోబు 4:5 దేవుడు చెప్తున్నాడు 1:2, మీరు యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా. ఇక్కడ భోగేచ్చలు అంటే ఇంకా కావాలనే ఆశ.
పదవికాంక్ష, డబ్బు కాంక్ష, వ్యాపార కాంక్ష, పేరు కాంక్ష, ఈ శరీర సంబంధమైన భోగాలు, వీటి కోసం ఎన్నో మారణకాండలు చేస్తున్నారు, యుద్ధాలు. వీటన్నిటి కారణం భోగేచ్చలు, ఎక్కువ సుఖంగా బతకాలనే కోరికలు. దీనికోసం ఒక మనిషి మనిషి మధ్య సమాధానం లేకుండా ఒకరినొకడు కొట్టుకొని చంపుకునే విధంగా శాంతి లేకుండా అపవాది ఈ యొక్క గుర్రం మీద కూర్చున్న వాని స్థితిని మనకి దేవుడు చూపిస్తున్నాడు. వ్యక్తుల మధ్య కూడా శాంతి లేదు, కుటుంబాల మధ్య శాంతి లేదు, గ్రామాల మధ్య లేదు, దేశాల మధ్య ప్రపంచమే శాంతి లేదు. ఇక నా మూడవ ముఖం మనిషిని ముఖం, మూడవ జీవి. ప్రకటన గ్రంథం 6:5 వచ్చిన ఆయన మూడవ ముద్రను నిప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వెంటనే నేను చూడగ ఇదిగో తెల్లని నల్లని గుర్రం కనబడాను, దాని మీద ఒకటి త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండేను. నలుపు రంగు మనకు గుర్తొచ్చేది న్యాయవాదులు. ఈ న్యాయవాదులు కూడా మరి మోసం చేస్తూ న్యాయాన్ని తిప్పివేస్తూ లంచాలకు అలవాటు పడ్డారు. దీనికి కారణం ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు. ఇక చేతిలో త్రాసు ఉందంటే ఈ న్యాయ దేవత కూడా త్రాసు ఉంటుంది, కళ్ళకు గంత ఉంటుంది, కానీ న్యాయం అంతా కూడా తిప్పివేయబడుతుంది. ఈ నల్లని గుర్రంపై కూర్చున్నవాడు త్రాసు చేతి పట్టుకున్నాడంటే ఇక్కడ 6వచనంలో దేనారమ్మునకు 1 సేరు గోధుమలనియు, దేనారమ్మునకు 3 సేర్ల ఇవ్వాలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని చెప్పటం వింటాము అన్నాం ఇక్కడ. అంటే ఇక్కడ ఈరోజు భూమి మీద పంటలు బాగా పండుతున్నాయి, కానీ అమ్మేసరికి అవి ఎక్కువ రేట్లు ఎందుకు వస్తున్నాయంటే నిల్వ చేయటం కోల్డ్ స్టోరేజీల్లో, వీటి వల్ల ఎక్కువ ఖరీదు అమ్ముకోవటం జరుగుతుంది. వాటిని దాచిపెట్టడం వల్ల ఉల్లిపాయలు మొదలుకొని ఉప్పు, పప్పులు, బియ్యము అలాగే అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ మనిషి రూపం అంటే మనిషి ముఖ రూపం, మూడవ జీవి. ఇక్కడ మనిషి ముఖం అనగా అంతా క్రిమినల్ మైండ్, మోసపూరితమైన ఆలోచనలే ఉంటాయి. ఒకప్పుడు ఈ ఒక సంవత్సరంలోనే 2 విధాలుగా ఉల్లిపాయలు మారుతుంటాయి. 20 రూపాయలు అమ్మేవి 100 రూపాయలకు వెళుతూ ఉంటాయి, 60 రూపాయలకు. కారణం ఇది ఈ త్రాసు చేత పట్టుకొని నల్లని గుర్రం మీద కూర్చున్న వాని స్థితి ప్రపంచంలో కనబడుతుంది. బ్లాక్ మనీ, 1 కోట్ల రూపాయల ఆస్తిని విదేశాల్లో శిశు బ్యాంకుల్లో దాచుకోవటం, ఇది కూడా అది. అందుకే దేవుడు కొలస 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారం అనగా చీకటి ప్రపంచం. ఈ చీకటి ప్రపంచానికి రాజు ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు. చీకటి ప్రపంచానికి అధిపతి, వీని నుండి కాపాడటానికి యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడు. ఈరోజు ఎక్కడ చూసినా లంచం లేకుండా ఏ పని కూడా జరగటం లేదు. ఉద్యోగాలకి, చదువులకి, అన్నిటికీ లంచమే. రోగం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపౌండర్కి లంచం, డాక్టర్కి లంచం, అంతా లంచమే, అన్నీ లంచం, న్యాయం లేదు, అంతా మోసం. ఈరోజు డబ్బు ఎవడి పక్షాన ఉంటే వాడికే న్యాయం చేస్తున్నారు, వాడినే గొప్ప చేస్తున్నారు. న్యాయవాదులను, న్యాయమూర్తులను కూడా డబ్బుతో కొనేస్తున్నారు, న్యాయాన్ని కూడా కొనేస్తున్నారు. కారణం ఈ నల్లని గుర్రంపై కూర్చున్న మనిషిని ముఖరూపం కలిగిన వాడు. ఇక మనిషి హృదయం క్రూరమైంది. దానికి పాముకి విషం కూరల్లో ఉంటుంది, తేలుగు తోకలో ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్లా విషమే. 4. ఇక 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. ప్రకటన గ్రంథం 6:7-8 ఆయన 4వ ముద్రను నిప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పటం వెంటనే అప్పుడు నేను చూడగ ఇదిగో పాండ్ర వర్ణం గల గుర్రం కనబడిన, దాని మీద కూర్చున్న అని పేరు మృత్యువు. పాండ్రవర్ణం గల గుర్రం అనగా రక్తహీనత, రక్తము లేని వారి ముఖము తెల్లవారి పాండవ రోగం వచ్చిందని మనం అంటూ ఉంటాం, పాలిపోయినట్లు కనబడుతుంది. అలాంటి రక్తము లేని ఆ ముఖాన్ని, ఆ పాలిపోయిన స్థితిని ఈ పాండ్రవర్ణం గల గుర్రం మీద కూర్చున్నవని గుర్తు చేస్తుంది. వాని పేరు మృత్యువు. దేహానికి ప్రాణం రక్తం, రక్తం లేకపోతే మృత్యువే. అనగా వీడు వచ్చాడంటే శవాలు తేరటమే. పక్షిరాజు ఇక్కడ 4వ ముద్రను ఇప్పుడు 4వ జీవి రమ్మని చెప్పుడుగా పాండ్రవర్ణం గల గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఇక్కడ పక్షిరాజు జీవి
శవాలు ఎక్కడుంటే అక్కడ పక్షిరాజు వస్తాడు. కనుక ప్రపంచమంతా శవాలుగా మార్చేసి ఆ స్థితిని ఇక్కడ మనకు దేవుడు చూపిస్తున్నాడు. శవాలు లేని దేశమే లేదు. ఏ వార్తాపత్రికలు చూసినా, ఏ మీడియాలో చూసినా కూడా ప్రతిరోజు సావు వార్తలే. ఈ ప్రతిరోజు చంపుకోవటం, చావటం మనం చూస్తున్నాం. ఇక ఈ వీడిని పేరు మృత్యువు, ఈయన్ని పాతాలలోకి వెంబడించని అంటుంది యెషయా 5:14. అందుచేతనే పాతాలం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు పడుదురు. వీడు బయలుదేరాడంటే వీడి వెనుక పాతాలలోకం వెంటబడుతుంది. ఎందుకంటే కావలసినంత సరుకు దించేవాడు వీడే. కనుక వీడి వెనుక పాతాళం వచ్చుచున్నది. అందరినీ పాతాళానికి తోసివేస్తున్నాడు. ఖడ్గం అనగా యుద్ధం, అంటే వానికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడినది కదా. ఖడ్గం అనగా యుద్ధం, చివరి స్థితి వీడు చంపేయటమే. ఇంకా భూమి యొక్క 4వ భాగం పైన వీడికి అధికారం ఇవ్వబడింది, చంపివేయటమే. ఈ పాండ్రవర్ణం గల గుర్రం మీద కూర్చున్న వాని పని ఇక ఇది చంపటమే. వీడి పేరే ముచ్చు. కనుక ఈ 4 జీవులు ఈరోజు ప్రపంచాన్ని సర్వనాశనము చేయుచున్నవి. ఈ 4 గుర్రాల మీద కూర్చున్న వారే 4 దిక్కులకు వెళ్ళి ప్రపంచంలో స్వైర విహారం చేస్తున్నారు. వారు కనబడే విధంగా వెంటబెట్టుకొని వారిని వినాశనానికి తీసుకొని వెళ్ళిపోతారు. వారు కనబడే విధంగా గుర్రాల మీద రారు, కానీ కనబడకుండా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. మరి ఇటువంటి భయంకరమైన వారి బారి నుండి, ఇలాంటి పరిస్థితుల నుండి అమాయక ప్రజలను రక్షించేది క్రైస్తవుడు మాత్రమే. అసలైన జయశాలి క్రైస్తవుడి. దేవుని వాక్యం అనే ఖడ్గం చేత వీళ్ళని తెల్లని గుర్రం ఎక్కి ఈరోచితంగా పోరాడేవాడు. కనుక జరగబోయే ఈ ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యోహాను గారు ముందుగానే ప్రపంచ భవిష్యత్తును వ్రాయించడం జరిగింది. అది నేడు ప్రపంచంలో జరుగుతున్న 4 జీవుల సారాంశము. ప్రపంచంలో జరుగుతున్న 4 జీవుల సారాంశం ఇది. కనుక వాక్యంతో జయశాలిగా జీవిస్తూ ఈ యొక్క పరిస్థితులన్నీ ప్రపంచానికి తెలియజేసి దేవుడు ముందుగా చెప్పాడన్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. దేవుడే గొప్పగా ప్రపంచానికి చూపించాలి. దేవుడే గొప్పగా ఉండాలి. ప్రపంచ ప్రజల మధ్య అసలును నిరూపించాలి, వాస్తవాలు నిరూపించాలి, సమాధానం కలిగించాలి. తర్వాత మోసం లేకుండా చేయాలి. మనుషులను క్రీస్తు కొరకు బ్రతికించాలి, అగ్నిగుండము నుండి తప్పించాలి. ఇదే క్రైస్తవుడికి 4 జీవుల సారాంశం.